రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్యం అమ్మకాలపైనే దృష్టి సారించి మద్యంపైనే యువతను బానిసలుగా మార్చిందని రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. ఎక్కడికక్కడ వెయింట్ షాపులు నిర్వహిస్తూ యువతను మద్యానికి బానిసలుగా చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన సందర్భంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో మూడు పువ్వులు ఆరకాయలుగా గ్రామ గ్రామాల బెల్ట్ షాపులు తెప్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ పెట్టడం వల్ల అనేక మంది యువత మద్యానికి బానిసలుగా మారారని, మందు బంద్ చేస్తే ఓడిపోతామన్న భయం కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి ఉంది అని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆగమాగం అవుతూ ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదని, బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డితో పాటు కేకే మహేందర్ రెడ్డి, ఉచ్చిడి బాలరెడ్డి, దీటి నరసింహులు, మాధవ్ స్వామి, బాలచందర్ కార్యకర్తలు ఉన్నారు. గారిపై అవాక్కు చవాకు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో అది అధికారం వచ్చి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా దశాబ్దాలు ఉత్సవాలు చేస్తున్నాడు, కానీ శతాబ్ద దోపిడీ చేసిరని మేము చెప్పడం జరిగింది. మరి ఎలా ఏ ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డదో ఆ ఉద్దేశాన్ని మొత్తం పక్కకు పెట్టి ఇలా రాష్ట్ర ప్రజలందరినీ నచ్చట్లో ఉంచింది మీ ప్రభుత్వం. ఇలా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పింది ప్రభుత్వం, కానీ ఒక ఉద్యోగం కూడా, ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ప్రతి పేదవాడిని కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లు అల్లు కూడా తేడుంటుంది, బిడ్డేడు ఉంటాడు, కొడుకు కూడలేడు ఉంటారు, మేకలేడు ఉంటాయని చెప్పి ఎన్నో కథలు చెప్పినావు. మరి డబుల్ బెడ్రూమ్లు మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే. మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అంటే అదేవిధంగా ఇలా డబుల్ బెడ్రూమ్ తర్వాత మరి ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు కూడా 5 లక్షలు ఇస్తామని పోతారంటే, 3 లక్షలు ఇస్తామని పోతారంటే మీ మాటకు మతి లేదు, గతి లేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నాం. మరి ఇలా నిరుద్యోగ కూడా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అంటే పెట్టక పెట్టగా టీఎస్పీఎస్ ఒక పరీక్ష పెట్టి మరి మొత్తం ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసి ఇలా నిరుద్యోగులను మొత్తము ఆగమాగం చేసినటువంటి దౌర్భాగ్యులు ఇలా ఈ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు ఇలా రుణమాఫీ అయితే ఏదైతే ఉందో, రైతులకు ఆ రుణమాఫీ దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల నుంచి ఇక చేస్తాం అగ చేస్తామని చెప్పి ప్రజల కలుపుతులు తప్పితే మీతోటి అయితలేదు. అదేవిధంగా ప్రపంచమే అప్రమయ్యే విధంగా మరి రైతులందరూ కూడా ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి మాట మార్చినటువంటి గనులే మీరు. మరి అదేవిధంగా కేజీ 2 ఫీజే కానీ ఈ విద్యార్థులకు ఫీజులు వేస్తే కానీ ఇలా ఏదైతే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని ఆటకెక్కించినటువంటి గనులు మీరు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్ళకు కూడా దాదాపు 5 లక్షల రూపాయలు ఇచ్చే మరి వాళ్ళకు చికిత్స అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రాజశేఖర్ రెడ్డి గారిది. మరి ఇలా మీకు ఎవరు మంగి మంగి ఉన్న వాళ్ళకే మీరు ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు ఇస్తున్నారు, కానీ పేద ప్రజలకు, తెలంగాణ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఉచితంగా విద్యుత్ అందించడం లేదని చెప్పి చెప్తున్నాం. ఇలా కొత్త రేషన్ కార్డులు లేవు, కొత్త అదేవిధంగా పెన్షన్లు లేవు. ఈ విధంగా ధరణి సమస్య వచ్చినట్లయితే అనేకంగా ఒకరి భూమి మీద ఒకరికి ఎక్కి అనేకమైనటువంటి సమస్యలు ఇలా తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద ఉన్న భూములు కూడా మొత్తం మీరు ఆక్రమించి ఇలా దోపిడీకి గురైంది, దుష్కం దోసుకున్నారు, అనేక రకాలుగా ఈ విధంగా దోసుకున్నటువంటి గనులు ఈ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అని చెప్పి నేను చెప్పడం తప్ప, ఇలా రాష్ట్రంలో ఒక్కటే 3 పూలు 6 కాయలుగా గ్రామ గ్రామాన ఇలా బెల్టు చేపలు మాత్రం తెరిచుంచరు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి యువతను మొత్తము బెల్టు చేపలు పెట్టి ఇలా మందుబాబులుగా మార్చినటువంటి గనులు మీరు మందు బంది ఇలా మీరు తప్పకుండా ఓడిపోతారు అనేటువంటి అంశం ప్రజలందరితో పాటుగా మీకు కూడా తెలుసు. ఆ అంశంలో భాగంగానే కేకే మహేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, ఇలా మంత్రి గారు మీరు మొత్తం మద్యం బంద్ చేయండి, మీరు మందు పంచే ఇలా అధికారంలోకి వస్తారు గెలుస్తారు, మొత్తం ఈ 6 నెలల నుంచి మందు బంద్ చేద్దాం మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా ఎలక్షన్లు కదా, మీరు సేవలను స్వీకరిస్తారా అని చెప్పంటే ఇలా ఈ తోట ఆగం ఆగి ఏం మాట్లాడుతుందో ఆయనకు అర్థం లేదు. ఇలా మీరు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు, ప్రజలు మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ హెచ్చరిస్తూ, మరి ఈ విధంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడకండి. మీ ఏదైతే రాష్ట్రానికి ప్రజలకు మేనిఫెస్టో ద్వారా ఏ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారో అవి అందించే విధంగా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తామని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి హెచ్చరిస్తూ మీకు ప్రజల బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నాం.